ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో అద్భుతంగా రాణిస్తున్న టీమిండియా యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కు బంపర్ ఆఫర్ తగిలింది ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ జట్టులో స్టాండర్డ్ బై ప్లేయర్ గా రుతురాజ్ గైక్వాడ్ ను భారత సెలెక్టర్లు ఎంపిక చేశారు అతడితో పాటు పేసర్ ముఖేష్ కుమార్ సూర్యకుమార్ యాదవ్ లకు స్టాండర్డ్ బై జాబితాలో చోటు దక్కింది ఇక అదే విధంగా గాయం కారణంగా డబ్ల్యూటీసీ ఫైనల్ కు దూరమైన కేఎల్ రాహుల్ స్థానంలో యువ వికెట్ కీపర్ కం బ్యాటర్ ఇషాన్ కిషాన్ ను సెలెక్టర్లు ఎంపిక చేశారు ఈ మేరకు సోమవారం బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది కాగా డబ్ల్యూటీసీ తుది పోరులో లండన్ జూన్ ఏడు నుంచి పదకొండు వరకు టీమిండియా ఆస్ట్రేలియా తలపడనున్న సంగతి తెలిసిందే ఇకపోతే రుతురాజ్ గైక్వాడు ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు ఐపీఎల్ లో సిఎస్కే కి ప్రాతినిధ్యం వహిస్తున్న రుతురాజ్ గైక్వాడు దుమ్ము రేపుతున్నాడు ఇప్పటి వరకు పదకొండు మ్యాచ్లు ఆడిన అతడు మూడు వందల ఎనభై నాలుగు పరుగులు సాధించాడు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు స్టాండర్డ్ బై గా ఉన్న రుతురాజ్ ప్రధాన జట్టులో ఏ ఆటగాడైనా దూరమైతే అతడి స్థానాన్ని భర్తీ చేయనున్నాడు ఇక బోర్డర్ గవాస్కో ట్రోఫీలో టెస్టు అరంగం చేసిన సూర్యకుమార్ యాదవ్ తీవ్ర నిరాశపరిచాడు ఈ క్రమంలో డబ్ల్యూటిసి ఫైనల్ కు అతడి స్థానంలో వెటరన్ ఆటగాడు అజింక్య రహిణను సెలెక్టర్లు ఎంపిక చేశారు అయితే సూర్య తన ఫామ్ ను ఐపీఎల్ లో తిరిగి పొందడంతో స్టాండర్డ్ బై ప్లేయర్ గా సెలెక్టర్ డబ్ల్యూటీసీ ఫైనల్ కు ఎంపిక చేశారు ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న సూర్య ప్రస్తుతం పూర్వ ఫామ్ ను అందుకొని అద్భుత ఇన్నింగ్స్ లు ఆడుతున్నాడు ఇక బీహార్ కు చెందిన ముఖేష్ కుమార్ గత కొన్ని సిరీస్ నుంచి భారత జట్టుకు ఎంపిక అవుతున్నప్పటికీ అరంగ్రం చేసే అవకాశం మాత్రం రావడం లేదు అయితే డబ్ల్యూటీసీ ఫైనల్ కు ఎంపిక చేసిన పేసర్లు ఉమేష్ యాదవ్ శార్దుల్ ఠాగూర్ గాయాలతో బాధపడుతున్నారు వీరిద్దరు మోకాలి గాయంతో సతమతం అవుతున్నారు ఈ క్రమంలో వీరిద్దరూ డబ్ల్యూటీసీ ఫైనల్ కు అందుబాటుపై సందగ్ధత నెలకొంది ఈ నేపథ్యంలో ముఖేష్ కుమార్ ను స్టాండర్డ్ బై ప్లేయర్ గా సెలెక్టర్లు ఎంపిక చేశారు ఇక కీపర్ల విషయానికి వస్తే ఇప్పటికే కేఎస్ భరత్ స్క్వాడ్లో ఉన్నాడు అలాగే కేఎల్ రాహుల్ గాయం కారణంగా దూరం అవడంతో అతడి స్థానంలో ఇషాన్ కిషాన్ ను ఎంపిక చేశారు సెలెక్టర్లు మొత్తంగా ఈ మార్పులతో మరోసారి టీమిండియా ను ప్రకటించింది బీసీసీఐ